రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో తాజాగా రాజకీయ పరిణామాలపై, కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న వ్యవహారంపై కూడా చర్చించనున్నారు. అలాగే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లో, ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఇక రాజ్యసభ ఎంపికపై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చర్చించనున్నారు. దీనిపై వివరాలను మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఆ భేటీ అనేది సీఎం చంద్రబాబు నివాసంలో జరుగుతుంది. ఈ భేటీకి సంబంధించి ప్రధానంగా కూడా పలు కీలక అంశాలు అయితే మాత్రం చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ రేషన్ మాఫియాకు సంబంధించి ఈ కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నటువంటి బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ మాఫియాకు చెక్ పెట్టే అంశము, అదేవిధంగా కూడా ఇక రాజ్యసభకి సంబంధించి మొత్తం 3 స్థానాలు ఖాళీ అయినాయి. ఆ 3 స్థానాలకి సంబంధించి ఇప్పటికే ఇద్దరినైతే ఖరారు చేసిన పరిస్థితి కనపడుతుంది. టీడీపీ నుంచి బీదామ్మస్తాను, అదేవిధంగా కూడా బీజేపీ నుంచి ఈ ఒక క్యాండిడేట్ని, అలాగే ఇక దీనికి సంబంధించి ప్రధానంగా కూడా జనసేనకు సంబంధించి కూడా మరొక స్థానాన్ని కేటాయించే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నాగబాబుని ప్రిఫర్ చేస్తారనే అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ చర్చ అయితే నడిచే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా ఇక ఇప్పటికే రెండు విడతలు దీనికి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి కేటాయింపులు అయితే జరిగినాయి. ప్రజెంట్ అయితే మాత్రం నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. మూడోసారి జరిగేటువంటి ఈ పోస్టు పంపిణీల కార్యక్రమంలో ప్రధానంగా కూడా జనసేనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశం అయితే మాత్రం ఎక్కువగా కూడా స్ట్రెస్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో రేషన్ మాఫియా మాత్రం విచ్చలవిడిగా కూడా ఉంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. రేషన్ మాఫియాకి ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు 5 ఎస్పీల్ని, అంటే ఎవరైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి నాదెండ్ల మనోహరే ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి, 5 ఎస్పీలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని ఆయన తెలియజేసిన పరిస్థితి, దీన్ని బట్టి ఎంత పగడ్బందీగా రేషన్ మాఫియా ఉన్నదనేది ఒక్కసారిగా కూడా మనం అయితే మాత్రం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఒక పక్కన పోలీసుల్ని, మరో పక్కన రెవెన్యూ సిబ్బందిని, మొత్తాన్ని కూడా వీళ్ళైతే మాత్రం రేషన్ మాఫియా మాత్రం పూర్తిగా కూడా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అదేవిధంగా వచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు కూడా ప్రలోభాలకు లోన్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తంలో పెద్ద మొత్తంలో కూడా అమౌంట్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇష్టానుసారంగా కూడా వ్యవహరిస్తున్న తీరు ప్రజెంట్ అయితే కనపడుతుంది. గత 3 నుంచి, అంటే వైసీపీ పాలనలో 3 నుంచి కూడా 48,000 కోట్ల రూపాయలు రేషన్ బియ్యం అయితే మాత్రం విదేశాలకు తరలిపోయినట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ రేషన్ మాఫియాని మాత్రం పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలనే చూస్తుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాకినాడకి సంబంధించి ఎన్నికలలో చేసిన తన ప్రసంగంలోనే చెప్పాడు, కాకినాడ మాఫియాకి అడ్డగా మారింది, ఈ మాఫియా నుంచి ప్రక్షాళన చేస్తాను కాకినాడ పోర్టు అని అన్నారు. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈరోజు చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా కూడా ఈ మాఫియాకి సంబంధించి ఈ రేషన్ మాఫియాని ఎదుర్కోవడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పటికే ఆ పోర్టుకి సంబంధించి పోర్టులో రేషన్ బియ్యం ఏదైతే విదేశాలకు ఎగుమతి అవుతుంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్టెల్లా అనేటువంటి ఈ షిప్లో ఉన్నటువంటి రేషన్ బస్తాలు మొత్తాన్ని కూడా సీజ్ చేసేయాలి, అదేవిధంగా కూడా బోట్ను కూడా సీజ్ చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ షిప్పుల్ని సీజ్ చేసేటువంటి అధికారము కేవలం కస్టమ్స్ అధికారికే ఉంటుంది, కానీ స్టేట్ గవర్నమెంట్కి ఉండదు అని ఒక విషయాన్నైతే వాళ్ళైతే స్పష్టంగా కూడా చెబుతున్న రేషన్ మాఫియా చెబుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అనేది మాత్రం కీలకంగా మారుంది. అవసరమైతే చట్టాలను మార్చైనా సరే, అంటే కాకినాడకు సంబంధించి ప్రైవేటు పోర్టు, ఇది ప్రైవేటు పోర్టుకు సంబంధించి వీటిల్లో ప్రభుత్వానికి పెద్దగా జోక్యం లేనటువంటి నేపథ్యంలో కావాలని ఈ పోర్టు ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పెద్ద ఎత్తున 1 కోట్ల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే విదేశాలకు సప్లై చేస్తూ ఉన్నారు. మిగతా పోర్టుల నుంచి ఇంత ఎత్తున కూడా ఎప్పుడు కూడా రేషన్ బియ్యం అనేది వెళ్ళిన, మిగతా పోర్టులు కలిపినా కూడా ఇంత ఎత్తున రేషన్ బియ్యం అనేది బయటికి వెళ్తలేదు. అంటే ఒక మాఫియాకి అడ్డాగా మారిపోయింది ఈ
ఈ కాకినాడ పోర్టు ఈ మాఫియా నుంచి దాన్ని విముక్తి చేయాలి. అదేవిధంగా కేవలం సీజ్ ద బోట్ కాకుండా సీజ్ ద మాఫియా అనే స్థాయిలో కూడా ఉండేటువంటి ఇవాళ జరిగేటువంటి ఏదైతే ఈ ముఖ్యమంత్రితో జరిగే సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక రాజ్యసభకు సంబంధించిన అంశంలో మాత్రం ఒక పక్కన బీదామస్తాను మరొక పక్కన బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇస్తున్నటువంటి నేపథ్యంలో మూడోది మాత్రం నాగబాబుకి ఇచ్చేయటానికి లైన్ క్లియరెన్స్ అయ్యేటువంటి పరిస్థితి కనపడింది. అయితే మాత్రం నాగబాబు మాత్రం అంతగా కూడా దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదన్నటువంటి వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కూడా ఇక ఏదైతే నామినేటెడ్ పోస్టులు అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ నామినేటెడ్ పోస్టుకు సంబంధించిన అంశాలను అదేవిధంగా కూడా ఇక సోషల్ మీడియాకి సంబంధించి సోషల్ మీడియాలో గతంలో వచ్చినాయి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నిటి మీద కూడా ఈరోజు సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. నాలుగో తేదీ అంటే ఎల్లుండి తిరిగి కేబినెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో సీఎం డిప్యూటీ సీఎం భేటీ మాత్రం కీలకంగా మారనున్నట్లుగా కూడా తెలుస్తుంది. సువర్ణ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.